రాత్రి మా నాన్న భోంచేస్తే ఎవరో చిన్నోడా అని పిలిచాడు. వెళ్ళాను, ఏంటన్నా అన్నాను. పెరుగు అన్నాడు. ఇప్పుడు పెరగమంటే ఎలా పెరుగుతా నాన్న, నువ్వే చెప్పు అన్నాను. ఈ ప్రపంచంలో అత్యంత నరకమైన విషయం ఏదైనా ఉందంటే మనం పెట్టిన స్టేటస్ ని ఎవరు చూడకపోవటం. అది వాళ్ళు చూసారా లేదా అన్నది మనం 100 సార్లు చూసుకోవటం. అదేనండి, వాళ్ళకంటే ఎక్కువ మనం చూసుకోవటం మన స్టేటస్. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. 20 రోజులకు ఒకసారి అయిపోతుంది అంటే గ్యాస్. నా ఒంట్లో ఏమి ఎక్కించుకోవట్లే గ్యాస్, ఇంకేగా వండి పెడుతున్నా. మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే చాలు, ఇంట్లో ఏదో దొబ్బుకొని వండుకొని తింటారు. ఇంటికి వచ్చే లోపు గిన్నెలని నాకేసి తుడిచేసి ఏం తిన్నట్టు ఇలా కూర్చుంటారు. బావనే చీర అనుకుంటా 2000 ఇయ్యవా. బీరువలా అన్ని గనం చీరలు పెట్టుకొని మళ్ళా చీర కొనుక్కుంటావు. నేను ఇయ్యా ఇస్తావా? అయ్యవా ఇయ్యా ఇస్తావా? అయ్యవా ఇయ్యా ఏం చేస్తావో చేసుకోపో. హలో అంబులెన్సా సార్, మా ఆయన కాలు చేతులు ఇరిగిపోయినాయి, జల్దీ రండి సార్. ఊకో మజాక్ చేసిన, ఇక వాటు. నేను కూడా ఫోన్ చేయలే, మజాక్ చేసిన. బుజ్జి, నిన్న నా కడుపు నొస్తున్నది, దవాఖానకు పోతే డాక్టర్ ఎక్స్రే తీసిండు, నిన్ను ఈ రోజు పోయి తీసుకురామన్నా తెచ్చిన ఎక్స్రే. ఎక్స్రే తీసుకొచ్చిన బావా, నీ కడుపులో రాళ్ళున్నాయంట. ఒసే నీ ఇంకా మావి రాళ్ళు కావే, మొన్న పండుగకు నువ్వు చేస్తే నేను తిన్న లడ్లవి. కొందరు కులం కోసం కొట్టుకుంటారు, కొందరు మతం కోసం కొట్టుకుంటారు, కొందరు ఆస్తుల కోసం కొట్టుకుంటారు, కేవలం భార్య భర్తలు మాత్రమే ఏ కారణం లేకుండా రోజు కొట్టుకుంటారు. మా ఆయనేటి ఎదిరింటావుడితో మాట్లాడుతున్నారు, అదన్నీ అబద్ధాలే చెప్తుంది. ఏం చెప్తుందో ఏంటో. ఏంటి మన ఎదిరింటావుడు ఏం చెప్తుందండి? అది ఏం చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తుంది, దాని మాటలు అస్సలు నమ్మకండి. సరేలే నమ్మలే. ఇంతకీ ఏం చెప్పింది? నువ్వు మంచిదాని మని చెప్పింది. ఏమండి అడుక్కునే ఆయన మన ఇంటి వైపు వస్తే రానివ్వద్దండి. ఎందుకనే? మొన్నొచ్చాడండి, వచ్చి ఏమైనా ఉంటే పెట్టమ్మా అన్నాడండి. అడిగాడు కదని మన ఇంట్లో వండినవన్నీ పెట్టానండి. చాలా మంచి పని చేశా కదా, మళ్ళీ ఎందుకు రావద్దంటనా? కానీ నిన్నొచ్చాడండి. వచ్చి వంట ఎలా చెయ్యాలనే బుక్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడండి. బాబు ఉల్లిదోస తీసుకురామా. ఓకే సార్. ఇదిగోలని మొత్తం ఉల్లిపాయలు వేసేయద్దు, సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని దోశ దోరగా వేయండి. అలాగేనండి. ఆయిల్ తక్కువ, చట్నీ ఎక్కువ. ఓకే సార్. హలో, ఈసారి స్నానం చేస్తారు, వేడి నీళ్ళు పెట్టు. తుప్పు పట్టి నినపు ముక్కకి ఎందుకండి వేడి నీళ్ళు? కన్నీళ్ళు పోసుకోండి. నిన్ను పెళ్లి చేసుకునే కిలగా అయిపోయాను గాని పెళ్లి కాకముందు నన్ను చూసి అమ్మాయిలు లైన్ కట్టి వాళ్ళే. ఏ పానీపూరి అమ్మేవరా? నా గురించి నీకు అర్థం కావట్లేదు, నన్ను చూసి అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయేవారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటా? నన్ను చూసి అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు. అవునండి, డైరెక్ట్ గా అస్థి పంజరాన్ని చూస్తే ఎవరైనా కళ్ళు తిరిగి పడతారు. హలో అమ్మ, కందిపప్పు ఎలా ఉంటుందే? సిగ్గు లేదు, ఐడియా లేదు. నువ్వు పంచలేసినంత బాగా వంట చేసుంటే ఎంతో బాగుండేది. బా చెప్పమ్మా, ఇక్కడ చాలా పప్పులున్నాయి, సాంబార్లో ఏదేస్తారు? కందిపప్పే ఎలా చెప్పాలి? ఇక్కడ అన్ని హిందీలో రాసున్నాయి, హిందీలో చెప్పేయమంటారు? పోవే, నాకు హిందీ రాదు. అబ్బా అలా అయితే వాట్సాప్ లో ఫోటో పంపించు, నేను చూసుకుంటా. నీ పొంత ఎల్లో కలర్ లో ఉంటుంది చూడు, వాట్సాప్ లో పంపించడం కుదరదు. సరే షాప్ అంకుల్ ని అడుగుతాలే. అమ్మా తల్లి, నువ్వు వెళ్ళక్కడ కందిపప్పు ఎలా ఉంటుందని అడిగి నా పరువు తీకు. నేను గూగుల్ చేసుకుంటాలే. పెట్టే. హస్బెండ్ ని హ్యాపీగా ఉంచాలంటే 3 వేస్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ వే వచ్చేసి వాళ్ళు చెప్పినట్టు వినండి. సెకండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్తానప్పుడు వెళ్ళనివ్వండి, ఫ్రీగా వదిలేయండి. అండ్ థర్డ్ వచ్చేసి మారుతి, ఒక నిమిషం చెప్తాను, అది ఫాలో అవ్వు, ఒక నిమిషం ఉండు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రావద్దని బావా. థర్డ్ వచ్చేసి వాళ్ళని ఫస్ట్ మాట్లాడి ఇవ్వాలి.